పదేళ్లలో ఆంధ్ర తెలంగాణ భేదాలు లేకుండా కేసీఆర్ పరిపాలన సాగించారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు. కేటీఆర్ లో ఇంకా పిల్ల చేష్టలు పోలేదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాటలు అదుపు చేసుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్ధతులు పదేళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. ఒక్క సిటీ హైదరాబాద్ అంటే మేము ఇది అని మాట్లాడుతున్నాం కదా, మరి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకిచ్చాను కదా, మరి వీళ్ళన్నిటిని నిన్నేమనాలే? నువ్వు కబ్జాలు చేసిన ల్యాండ్లో నువ్వు కట్టుకున్న ఫామ్ హౌజ్లు కూలగొడుతుంటే దీని వాళ్ళ నుంచి కూడా చూసుకుంటా కూర్చోవాలా మేము? ప్రతి ఒక్కటి బయట తీస్తాం బిడ్డ, మీరు అనుకుంటున్నారు మీరు తిన్నయానికి అక్కిచ్చడానికి వదిలిపెట్టేది లేదు మేము అని. నీకు వాడ్రా హార్డ్రా టైప్ పెట్టి మేము ఇచ్చేసి రికవరీ చేస్తున్నాం. గవర్నమెంట్ మా ఇళ్ళలో కాదు, సిగ్గు సరాలు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు. దోషం ఇంకా బుద్ధి రా ఇంకా.